తాళం వేసి ఉన్న ఇళ్లపైనే ఆ కేటుగాడి కన్ను పథకం వేశాడంటే ఇల్లు గుళ్లవ్వాల్సిందే మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసి పట్టుబడిన జైలుకు వెళ్ళొచ్చాక భారీ చోరీలకు పాల్పడి అంతరాష్ట చోరుడిగా మారాడు ఇటీవల హైదరాబాద్ అల్వాల్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు తీగలాగగా ఓ ఘరానా దొంగ చోరీ భాగోతం బయటకు వచ్చింది ఇక్కడ అమాయకంగా కనిపిస్తున్న ఇతని పేరు మేకల వంశీధర్ రెడ్డి నల్గొండ జిల్లా మర్రిగూడకు చెందిన ఈ యువకుడు చదివింది ఐదో తరగతే అయినా చోరీలు చేయటంలో జైలుకెళ్లి పీజీలు చేశాడు హైదరాబాద్ వలస వచ్చిన కొత్తలో సరూర్ నగర్ ప్రాంతంలో స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగించిన వంశీధర్ రెడ్డి విలాసాలకు అలవాటుపడి డబ్బు కోసం ఇళ్ల ముందు నిలిపి ఉన్న కార్ల టైర్లను దొంగిలించేవాడు అనంతరం ద్విచక్ర వాహనాలు దొంగతనం ప్రారంభించి ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు జైల్లో పరిచయమైన ఓ గజదొంగ వద్ద దొంగతనాలు చేయడంలో పాఠాలు నేర్చుకున్నాడు నుంచి బయటకు వచ్చి చోరీలు మొదలుపెట్టిన ఈ కేటుగాడు ఇప్పటివరకు దాదాపు డెబ్బై రెండు దొంగతనాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బును భార్య సాయంతో దాచిపెట్టిన వంశీధర్ మళ్లీ అరెస్టై ఖమ్మం జైలు నుంచి గత నెల్లో విడుదలయ్యాడు బయటికి వచ్చిన వెంటనే మరో భారీ చోరీ పథకం వేశాడు ఈ క్రమంలోనే ఈ నెల ఐదున అల్వాల్ పరిధిలోని రుక్మిణి ఎన్క్లేవ్లోని ఓ రియల్టర్ ఇంటిపై కన్నేసి ఎవరూ లేనిది చూసి అర్ధరాత్రి వేళ భారీ నగదు సొమ్ములను అపహరించాడు ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితుణ్ణి గుర్తించారు మేకల వంశీధర్ రెడ్డి అని చెప్పి తంబాడపల్లి విలేజ్ ఆఫ్ నల్గొండ డిస్టిక్ ఈయన ఒక ఈ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది నైట్ నైట్ టైమ్స్లో బయటకు వెళ్తారు ఎక్కడెక్కడ లాక్డ్ హౌజెస్ ఉన్నావు ఎక్కడెక్కడ లాక్ వేసిన ఇల్లు ఉన్నావు అది కూడా ఐసోలేటెడ్ ఇల్లు ఉన్నావు అక్కడ పోయి వాచ్ పెడతారు తర్వాత పోయిన బండి కూడా అక్కడ దగ్గర తీసుకో పోకుండా దూరం పెట్టి అక్కడ ఇల్లు దగ్గర వెళ్ళి ఎవరు ఉన్నారో ఏం చూసుకొని అక్కడ ఉన్న ఐరన్ ఇంప్లిమెంట్స్తోనే బ్రేక్ చేసి అక్కడ పోయి లోపల ఉన్న ఇల్లు ఉన్న బంగారం అంతా తీసుకెళ్లడం జరుగుతుంది దాదాపు ఇప్పుడు దాకా ఏమంటే సెవెంటీ టూ ఆఫెన్సెస్ లో ఉన్నారా అని ఈయన మొన్ననే రిలీజ్ కావడం జరిగింది రిలీజ్ అయిన తర్వాత ఇమిడియట్లీ బయటకు వస్తేనే ఒక వన్ వీక్ లోనే ఈ ఆఫెన్స్ చేయడం జరిగింది కేసు దర్యాప్తులో భాగంగా నిందితుణ్ణి పాత నేరస్తుడిగా గుర్తించిన పోలీసులు లోతైన విచారణ జరపడంతో వంశీధర్ చోరీ ప్రస్థానం బయటకు వచ్చింది దొంగిలించిన డబ్బుతో విజయవాడ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసినట్లు గుర్తించారు అపహరించిన నగలను కొనుగోలు చేసిన ఓ గోల్డ్ కంపెనీ ఉద్యోగి శివకుమార్ను స్థలం కొనుగోలులో సాయం చేసిన అటెండర్తో పాటు దొంగతనానికి సహకరించిన వంశీ భార్యను పోలీసులు అరెస్టు చేశారు ఈయనతోని వాళ్ళ మదరు వాళ్ళ వైఫ్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఒక ఆఫెన్స్ లో ప్రమేయం ఉంది దొంగతనం చేసిన తర్వాత ఆయన విజయవాడకి వెళ్ళి అక్కడ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఒక ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ వైఫ్ వనపర్తి లో ఉన్న ఒక రిసీవర్ షాట్ చేసుకున్నారు వాళ్ళని కూడా ఈ రోజు మనం అరెస్ట్ చేసి మొత్తము ట్వంటీ తులాస్ క్యాష్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ని మనము సీజ్ చేయడం జరిగింది ఇళ్లలో డబ్బు నగలను ఉంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే దొంగతనాలు జరుగుతున్నాయని సైబ్రాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు ఇళ్ల వద్ద రక్షణ చర్యలను పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు